అంటే మీరు సీతమ్మ గారిని అక్క అంటున్నారు కదండి, అప్పుడు శ్రవణబాబు మీకు బావే కదండి. వీడు నాకు బద్ద శత్రువు తప్ప ఇంకేమీ కాడు. హరి ఓం శ్రీమన్ మహాగణాధిపతే నమః. అపవిత్ర పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సభాభ్యంతరశుచిః. శ్రీమన్ మహాగణాధిపతే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం గణానాం త్వా గణపతికుం హవామహే. కవిం కవీనాం ఉపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పద ఆనశ్రమన్నోతిభిః సేతసాదనం. ఓం శ్రీమన్ మహాగణాధిపతి దేవతాయై నమః. వసురూపేణ పుణ్యలోక ప్రాప్త్యర్థం పిండ ప్రధాన సమయే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. ఓం బ్రహ్మణ్యో బ్రహ్మకృత్ బ్రహ్మ 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 వివర్తన బ్రహ్మ విబ్రాహ్మణో బ్రహ్మీ బ్రహ్మజ్ఞో బ్రాహ్మణ ప్రియ. అమ్మా 11 సార్లు అనుకోండి, నారాయణ 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 అని. నారాయణ 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 నారాయణ. ఓం తదేవ లగ్నేన కలశారాధన సమయే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. అటు తిరగండి అమ్మా, ఆ కుండ మీ భుజం మీద పెట్టుకోండి. వెనక్కి నడుచుకుంటూ వెళ్ళమ్మా. బాబు పట్టుకో బాబు. మా నాన్నని చంపిన వాడితోనే మా నాన్నకి పిండం పెట్టి అస్థికల్ని కలపాల్సిన దౌర్భాగ్యం నాకు పడుతుందనుకోలేదు. పిండం పెట్టేది చనిపోయిన వారి ఆత్మ శాంతించడం కోసం. అమ్మా వెనక్కి తిరగకుండా ఏండి. మొనకేయండి. ఏంటి ఇందక్కడి నుంచి చూస్తున్నాను, కావాలంటే వచ్చేస్తున్నావు కదా. హలో, నేనేం కావాలంటే వచ్చేయలేదు, పడిపోతున్నావు కదా అని పట్టుకున్నాను అంతే. అబ్బా ఓ పెద్ద కాపాడడానికి వచ్చేసావు కదా, నీ మొహానికి అది కూడా ఉందా? నిన్ను ఇక్కడ దాకా తీసుకొచ్చి నీకు హెల్ప్ చేయాలని ట్రై చేశాను చూడు, నాది బుద్ధి తక్కువ. అవునవును నీకు బుద్ధి తక్కువే, సరిగ్గానే చెప్పావు. అవునా, సారీ బ్రో, హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. థ్యాంక్స్ రా.
ఏంట్రా అసలు కలవట్లేదు? ఎగ్జామ్స్ దగ్గర పడుతున్నాయి కదరా, చదువుకుంటున్నాను. చా, మేం మేకలు కాస్తున్నావా మరి? అది కాదురా మామా. కవరింగ్ వద్దురా, రెగ్యులర్గా మీట్ అయ్యేవాళ్ళం కదా, టోటల్గా హ్యాండ్ ఇచ్చేసేవేంట్రా? టైంకి ఫుడ్ తినకపోయినా, టైంకి ఇంటికి రాకపోయినా మా వదిన ఊరుకోదురా. ఇంతకు ముందు అన్నయ్య తిరతాడు ఊరుకోడు అనేవాడివి, ఇప్పుడు వదిన హ్యాండ్లోకి వెళ్ళిపోయావా? నువ్వు మీ వదిన కంట్రోల్ ఉన్నావు అనమాట. కంట్రోల్ చేయడం కాదురా, మా గురించి ఎక్కువ కేర్ తీసుకుంటుంది. ఓ, మీ అన్నయ్యకి పెళ్ళయ్యాక మీ వదినకి బేబీ కేర్ సెంటర్ పెట్టించాడనమాట. ఇదిగో దమ్మైరా. వద్దురా, సిగరెట్ మానేశాను. రేయ్, నువ్వేంట్రా ఇలా మారిపోయావు? నువ్వు హీరో అనుకున్నావు కానీ జీరో అయిపోయావు. వదిన తాగద్దని చెప్పిందిరా, అందుకే మానేశాను. తాగనని మా వదినకి మాటిచ్చాను. అంత లేదు లేరా, ఇదిగో కాల్చు. రేయ్, మీరు ఎక్కువ బలవంతం చేస్తే నేను వెళ్ళిపోతానా? సరే, కాసేపు కార్డ్స్ ఆడుకుందామా? లేదురా, నేను వెళ్ళాలి. రేయ్, బర్త్డే పార్టీకి వచ్చి కేక్ కట్ చేయకుండానే వెళ్ళిపోతానంటావేంట్రా? లేట్ అయితే వదిన ఊరుకోదురా. రేయ్, మాకు కూడా అన్నయ్య వదిన ఉన్నారా, కానీ ఫ్రెండ్స్కి కూడా టైం కేటాయించాలరా బాబు. సరేరా, కేక్ కట్ చేసి వెళ్తానా. మొత్తానికి వీడి బర్త్డే బాగా సెలబ్రేట్ చేసావురా. రేపు వచ్చి కలుస్తాను, వెళ్తానరా. ఎక్కడికి వెళ్తావురా మామా? ఈరోజు మీ అందరికీ పార్టీ ఇస్తున్నాను. లేదురా, నేను వెళ్ళాలి, ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. అరే మామా, ఇది అన్యాయంరా. మధుగాడు పార్టీ అరేంజ్ చేసింది మన కోసం రా. ఇంటి దగ్గర వదిన ఎదురు చూస్తుంటుందిరా. మాట్లాడితే వదిన వదిన అంటావేంట్రా? మీ వదిన అంత స్ట్రిక్టా? వదినకు భయపడతావేంట్రా? వాళ్ళ వదిన సాడిస్ట్ ఏమోరా. రేయ్, మా వదిన గురించి కామెంట్ చేయొద్దని ఇందాకే చెప్పాను. ప్లీజ్, మా వదిన గురించి ఇంకేం మాట్లాడతాం. సారీరా. అరే, ఒక్క నిమిషం రా. ఓకేరా. హలో నాని, ఎక్కడున్నావు? నువ్వు ఇంకా ఇంటికి రాలేదేంటి? నానిగాడు ఎక్కువ చేస్తున్నాడు రా, వాడికి నేను ఇస్తాను కదరా. బర్త్డే విషయం చెప్పడానికి ఫ్రెండ్ దగ్గరికి వచ్చానుదిరా, వచ్చేస్తున్నాను. సరే, నువ్వు అర్ధరాత్రి వరకు ఉండకుండా త్వరగా ఇంటికి వచ్చేసాయి. సరే వదిన. రేయ్, నేను వెళ్తున్నాను రా. రేయ్, ఒక్క బీరేసి వెళ్ళరా మామా. వద్దురా, నేను మానేశాను. మా కోసం కంపెనీ ఇవ్వరా? వద్దురా, ప్లీజ్, నన్ను ఫోర్స్ చేయొద్దు. కనీసం మా కంపెనీ కోసమైనా కూల్ డ్రింక్ అయినా తాగి వెళ్ళరా. సరే, ఇవ్వండి. రేయ్, నానికి సాఫ్ట్ డ్రింక్ ఇవ్వండిరా. అలాగే రా, నేను చూసుకుంటాలే. ఇదిగో రా మామా. థ్యాంక్స్ రా మామా. అందరూ చీర్స్ కొట్టండి రా. చీర్స్. ఇదేంట్రా టేస్ట్, ఏదోలా ఉంది. రే, నువ్వు రోజు తాగే బ్రాండేరా? నువ్వు అలా ఉన్నావు కాబట్టి నీకు అలా కనిపిస్తుంది. ఏంటో నా బయట నుంచున్నావు. నాని ఇంకా రాలేదు శంకర్. మీ అన్నయ్య అందరూ వచ్చారని అడిగితే ఆయనకి ఏం సమాధానం చెప్పాలో తెలియడం లేదు.
ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళు సన్, నాకు ఫోన్ చేసి చెప్పాడు అదనా. అన్నయ్య అడిగితే నేను చెప్తానులే, నువ్వేం టెన్షన్ పడకు. సరే, డైనింగ్ టేబుల్ మీద అన్నీ ఒడ్డించి పెట్టాను, నువ్వు వెళ్ళి భోంచేయి. సరే వదనా. వాడు రావాలి, ఇంట్లో గొడవ జరగాలి. నన్ను పట్టుకుంటాడు. అయ్యో, మీ అన్నయ్య చూస్తే ఏమైనా ఉందా? లే నాని. నాని, నేనేం తాగలేదు వదరా. తాగొచ్చావా? నేను తాగడం ఏంటోదరా, అసలు నేను తాగనే లేదు. అయ్యో, మీ అన్నయ్య ఇంట్లో ఉన్నాడనే భయం కూడా లేకుండా తాగొస్తావా? ఏంటి ఇచ్చాడు అలవాట్లు? నేను తాగలేదని చెప్పాను కదా వదనా. నాని, అరవద్దు, మెల్లిగా మాట్లాడు, అరవకు. ముందు బ్యాక్ తీ. నాని. అన్నయ్య వదనా, ఊరుకో, నువ్వు ఊరుకో. ఎరా, తాగొచ్చావు నువ్వు? అన్నయ్య, నేను తాగలేదు అన్నయ్య. తాగొచ్చింది కాకుండా అబద్ధాలు ఆడతావా? ఏంట్రా ఈ పాడలు వాటిని ఎక్కడ నేర్చుకున్నావు చెప్పు. తాగొచ్చింది కాకుండా అబద్ధాలు ఆడతావు నిన్ను. శంకర్, ఆగు, వదిలేదనా. మీ అన్నయ్య లోపల ఉన్నాడు, నువ్వు కేకలు వేస్తే ఆయనకి తెలిసి పెద్ద గొడవ అవుతుంది. శంకర్, ఆగుదనా, తప్పుకో. శంకర్, ఆగు. శంకర్ ప్లీజ్, దయచేసి నా మాట విను. శంకర్, అరవకాదరా. బయట ఏం చేస్తున్నారు? అరే, నాని సరిగా నిలబడలేకపోతున్నాడు, ఏమైంది అసలు? అది ఏం లేదు, నానికి కొంచెం ఒంట్లో బాగా అంతే. ఏదో తాగు, పళ్ళు రాలగొట్టడం మానేసి వెనకేసుకొస్తున్నావు. శంకర్, శంకర్, నువ్వు ఊరుకో, వదిలే. నాని, పద నువ్వు. నీకు పెద్ద చిన్న ప్రేమ భక్తి ఏం లేరు. ఆగు బావా, ఏం చేయకండి. ఈ రోజుల్లో ఫ్రెండ్స్ పార్టీలు చాలా కామన్. ఏదో ఫ్రెండ్స్ ఫోర్స్ చేస్తే కంపెనీ ఇచ్చుంటాడు, అది లైట్ తీసుకోకుండా దానికి ఎందుకు అంత పెద్ద ఇష్యూ చేస్తున్నారు మీరు? తాగొస్తే లైట్ తీసుకోవాలా? నాని సరిగ్గా బాధపడకుండా రోజు తాగిరమని ఎంకరేజ్ చేయాలా? అయ్యో, నా ఉద్దేశం అది కాదు బావా, పెద్ద బాబు గారికి తెలిసి బాగుండదని అందుకే ఇష్యూ చేద్దాం చెప్తున్నాను. మీ అన్నయ్య వింటారు శంకర్. సీతా, 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 అన్నయ్య పిలుస్తున్నాడు. శంకర్, నేను లోపలికి పిలుస్తాను, అంతవరకు నాని జాగ్రత్తగా చూసుకో. కూర్చో. ఏంటండి? నాని వచ్చాడా? రాలేదు చెప్తే ఈయన బయటకు వెళ్ళి చూస్తారేమో. మాట్లాడమేంటి సీత? వచ్చాడంటండి ఇప్పుడే. ఉండండి, తనకి భోజనం వడ్డించేస్తాను. శంకర్, మనం ఇప్పుడు ఏం చెప్పినా నాని వినిపించుకునే పరిస్థితుల్లో లేడు. నానితో మనం తర్వాత మాట్లాడదాం, ముందు మీ అన్నయ్యకి తెలియకుండా చూసుకోవాలి. వెళ్ళి నీళ్లు తీసుకురా, తల మీద నీళ్లు పోస్తే మత్త దిగుతుంది. వెళ్ళు. సరే, పట్టుకోదనా. అన్నయ్య,
నేను ఉదయం స్నానం చేశాను, మళ్ళీ చేయిస్తున్నా ఏంటన్నయ్యా? మత్తు దిగాక చెప్తానరా నీ సంగతి. రే రే నాని, నేను తాగలేదన్నయ్యా. నువ్వేం మాట్లాడకలే, మాట్లాడమంటే చంపేస్తాను. లే, నిజంగా నేను తాగలేదన్నయ్యా. అన్న మాట మాట్లాడుకో, మాట్లాడుకో. మీ అన్న వింటారు. ఏమో అనుకున్నాను, ఈ సీతకి కవరింగ్లు కూడా బాగా తెలుసు అన్నమాట. మాట్లాడుకో. తడి బట్టలతో పడుకుంటే జలుబులు జ్వరాలు వస్తాయి. నానికి బట్టలు మార్చి పడుకోబెట్టు, నేను మీ అన్నయ్యని రాకుండా చూసుకుంటాను. తిన్నాడు వాడు? తినలేదని చెప్తే ఈయన ఇప్పుడు వెళ్ళి తమ్ముడికి తినిపిస్తారు. తిన్నాడంటండి. తిన్నాడంటా ఏంటి అంటే, బయట తినొచ్చాడా? అంటే నేను వంటగదిలో ఏదో పనిలో ఉన్నానని శంకర్ నాని కొడ్డించాడంట. తిన్నాడని శంకర్ నాతో చెప్పాడు, అందుకే అంట అన్నాను. ఎప్పుడైనా బయట తినొస్తే చెప్పు, వాడి సంగతి చెప్తాను. అలాగేనండి. సరే, ఇప్పటికే లేట్ అయింది, పడుకో. ఈ రామరాజు బయట తినడమే పెద్ద నేరంగా ఫీల్ అవుతున్నాడంటే తమ్ముడు తాగుచాడని తెలిస్తే అస్సలు తట్టుకోలేడన్నమాట. సో నానికి ఉన్న తాగుడు అలవాటుని నేను ఉపయోగించుకోవచ్చు అన్నమాట. అయ్యో, ఒళ్ళు కాలిపోతుంది. నాని నాని నాని, కాళ్ళు పట్టుకుంటున్నావేంటి? పాదాలకి కొబ్బరి నూనె పెడితే ఒంట్లో ఉన్న వేడి తగ్గిపోతుంది. వద్దురా. అబ్బా ఏం పర్లేదు నాని, ఇటువో ఇటే. ఆ కాలిటి చాలా పగిలిపోతుంది. ఏంటి, తలనొప్పిగా ఉందా? నొప్పి కాదురా, తలంతా పట్టేసినట్టుంది. కాఫీ తాగితే తలనొప్పి పోతుంది. ఉండు, కాఫీ తీసుకొస్తాను. తల పగిలిపోతుంది. రాత్రి ఎక్కడికి వెళ్ళావురా?